హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉన్నారంటారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. లాంగ్ వీడియో పెట్టి చాలా రోజులైంది కదా, అప్పుడప్పుడు ఒక్కొక్క వీడియో కూడా పెడుతూ ఉంటానండి. సో మీకు మళ్ళీ బోర్ కొట్టుకున్నా ఉంటుంది కాబట్టి. సో ఎవరన్నా ఫస్ట్ టైం మంచి మన ఛానల్లో చూస్తుంటే వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి, అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో నేను ఇంకా బర్త్డే కోసం అని చెప్పి ఈ శారీ తీసుకున్నాను, తర్వాత ఇంకొక డ్రెస్ తీసుకున్నాను. నార్మల్గా ఏంటంటే నాకు డ్రెస్సులు వేసుకొని బయటకు వెళ్ళాలంటే ఫ్రీగా ఉంటుందని ఇష్టం అండి, బట్ మా వారికి ఏంటంటే శారీనే ఉండాలన్నమాట, ఆయనకి శారీనే కట్టుకొని రావాలి అన్నారు. అందువల్ల శారీ అయితే కట్టుకున్నాను. సో మీకు అది కూడా చూపిస్తాను డ్రెస్ అయితే. సో నేను తీసుకున్న డ్రెస్ అయితే ఇదండి. నాకు ఈ కలర్ లేదన్నమాట, మెహందీ కలరు అండ్ కొద్దిగా గ్రీన్ కలరు అలా ఉంది. ఇది చాలా నచ్చింది వర్క్ అనమాట, అండ్ స్మూత్గా కూడా ఉంది. క్లాత్ అయితే తీసుకున్నాను. మా వారు అస్సలు వద్దు 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 అనేసారు. ఇంకా ఫైనల్గా ఇంటికి వచ్చిన తర్వాత కేక్ కట్ చేసేటప్పుడైనా వేసుకుంటానండి అంటే ఆయన వద్దన్నాడు అనమాట. ఎందుకో మరి కొనిచ్చేటప్పుడు బాగుందన్నారు, బట్ మళ్ళీ శారీ కట్టుకున్న తర్వాత శారీలోనే బాగున్నావు అలానే ఉండు అనేసాడు అనమాట. ఇంకా ఎలాగో గంగమ్మ జాతర వస్తుంది కదా, సో జాతర రోజైనా వేసుకున్నామని చెప్పి అలాగే పెట్టేశాను అనమాట. అది ఎలా ఉందనేది డ్రెస్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి. నేను ఇదైతే ఆన్లైన్లో తీసుకోలేదు, డైరెక్ట్గా వెళ్ళే కొనుక్కున్నానమాట. చున్నీ కూడా చాలా బాగా పెద్దగానే వచ్చింది. ఇక్కడికే వెళ్ళి గాంధీ రోడ్లో షాపింగ్ చేసుకున్నానమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత నార్మల్గా శారీలోనే వెళ్తూ ఉన్నాం. ఇంకా గరుడవారిది తెలుసు కదా, మీ అందరికీ కూడా తిరుపతిలో స్మార్ట్ సిటీగా ఇలా కట్టారనేసి ఇది కొత్తగా అటు సైడ్ నుంచి ఓపెన్ చేశారనమాట. అంటే రేణుగుంట రూట్ నుంచి ఓపెన్ చేశారు. మేము ఈరోజు ఏంటంటే కొద్దిగా షార్ట్కట్లో వెళ్ళిపోయాం. మళ్ళీ బస్ స్టాండ్ సైడ్ అలా అంతా వెళ్తే ట్రాఫిక్ ఎక్కువ వస్తుందని మేము షార్ట్కట్లో వచ్చాం కాబట్టి ఈ ఫ్లవర్ అయితే వెక్కేసాం. అండ్ పైన గరుడ పక్షి ఇది ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది చూసేదానికైతే. అందుకోసం ఒక క్లిప్ అయితే వీడియో తీశాను. ఎక్కువసేపు ఏమీ తీయలేదండి, అంటే కొద్దిగా పాస్ట్ ఫర్ అవర్లో పెట్టేశాను, మళ్ళీ బోర్ కొడుతుందనే ఉద్దేశంతో. ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది తొందరగానే దిగేశాము. అండ్ ఇక్కడ నుంచి మేము ఎక్కడికి వెళ్తూ ఉన్నామంటే అప్లైగుంట అంటారు కదా అక్కడికన్నమాట. తిరుపతికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ వెళ్ళి చూస్తారండి. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ వెంకటేశ్వర స్వామి అక్కడేనంట శిలైనది, తర్వాత ఇంకొక చోట అని చెప్పి చెప్పారు మా వారైతే. అప్లైగుంట అనేది ఎలా పేరు వచ్చిందంటే అక్కడ ఒక కోనేరు ఉందండి, అక్కడ తామర పువ్వులు అవన్నీ కూడా ఉంటాయన్నమాట. అది అప్పటి కాలంలో ఉన్న రాజులు అప్పు లేకుండా దాన్ని కట్టించారంట, అంటే ఇది అనమాట. అదైతే ఈ కోనేరే నేను చెప్తున్నది, అప్పు లేకుండా కట్టించారు అంటే ఆ రోజు చేసిన పనికి ఆ రోజు మనీ ఇచ్చేసి క్లియర్ చేసేసారనమాట. సో దానివల్ల అప్లైగుంట అనేది పేరు వచ్చిందని చెప్పారు మా వారైతే. అది నాకైతే తెలియదండి, ఆయన చెప్పింది నేను విన్నాను. ఫైనల్గా ఇంకా వచ్చేసాం, వచ్చిన తర్వాత దర్శనంకి అయితే వెళ్తూ ఉన్నాం, అర్చన చేయించుకున్నామని చెప్పి ఇంకా అన్నీ తీసుకున్నాం. బట్ లోపలికి అయితే ఏం తీసుకెళ్ళినెవరు, బయటే మనము పూజ అనేది చేయాలన్నమాట. సో నాకు అస్సలు కంఫర్ట్ లేదండి శారీ కట్టుకొని గుడికి వస్తే. మా వారి పాపం ఇంకా ఆయన ఇష్టం, ఆయనకి ఇష్టంగా ఉంది బాగున్నా ఉన్ని ఉన్ని అని చెప్పి బలవంతం పెడితే ఆయన కోసం అని చెప్పి శారీలోనే ఉన్నాను. సో ఆయనకి నేను శారీ కట్టుకుంటే ఇష్టం అనమాట. ఇంకా అన్నీ తీసుకొచ్చి ఎక్కువగా రష్ ఏం లేదు, ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట. మేము వెళ్ళేసరికి మధ్యాహ్నం అయింది, అందువల్లనే ఖాళీగానే ఉంది. లోపల చాలాసేపు ఉన్నామండి, పూజారి దగ్గర మాట్లాడి ఇంకా ఆయన బర్త్డే అంటే ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని. ఆఫ్టర్నూన్ కాబట్టి ఎండకి ఎక్కువగా ఎవరు రాలేదు, పొద్దున్న ఎక్కువగానే రష్ ఉన్నారనమాట. సో ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని నైవేద్యం కొద్దిగా తీసుకొని దేవుడి దగ్గర వేసిన ఒక పూలహారం తీసుకొని ఇంకా అభిషేకం చేయించాలని అనుకున్నామండి. అభిషేకంకి అయితే 3000 అవుతుందంట, మార్నింగ్ 6కి అలా వచ్చేయమన్నారు. సో ఇంకొక రోజు చూద్దామని చెప్పి వచ్చేసాం. బయట అయితే ఇలా ఉంది, కెమెరాలన్నీ కూడా లోపలికైతే నాట్ అలౌడ్ అండి. ఇక్కడ వరకు కూడా ఒక క్లిప్ అయితే తీసుకోవచ్చు, ఇది కూడా భయపడుతున్నా తీసుకున్నాం ఎందుకు మళ్ళీ అని చెప్పి తీసుకొని ఇంకా బయటైతే వచ్చేసాం. టెంపుల్ బయట వచ్చామన్నమాట. ఇక్కడైతే తీసుకోవచ్చు ఏమి అన్నారనమాట. ఫైనల్గా ఎలా ఉంది శారీ అనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో మా వారు ప్రేమతో కొనిచ్చిన శారీ అనమాట, నేను డ్రెస్ సెలెక్ట్ చేశాను, మా వారు ఇంకా శారీ సెలెక్ట్ చేశారు. వస్తూ ఉంటే ఇక్కడ ఏంటంటే తాటి నంజలు అంటారు కదా, మేమైతే అలానే ఉంటాం. మీరు అంటే కొద్దిమంది ఒక రకంగా అంటూ ఉంటారు, ప్రాంతాలను బట్టి మారుతూ ఉంటాయి. అక్కడ ఫ్రెష్గా కొట్టిస్తారనమాట, అక్కడైతే తినొచ్చు. ఇంకా తీసుకొని తినేసి వచ్చాం. వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఒక యాక్సిడెంట్ జరిగింది, నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాను. పాపం మా బండి అతను ఇసారి ఆటో వస్తుంది కదా దానికి తగిలిందనమాట.
బండి అతను మా వెనకాల వస్తూ ఉన్నాడండి, మమ్మల్ని ఓవర్టాక్ చేసుకొని వచ్చాడు. సో వచ్చిన తర్వాత మేము ఇంకా కొంచెం దూరం వచ్చి అక్కడ ఆపేసామన్నమాట. అతడు ఏంటంటే అక్కడ సైడ్లో తాగేసి నెమ్మదిగా వచ్చాడు, వచ్చి గుద్దేశాడు పాపం తల, అదంతా కూడా తగిలిందనమాట, బ్లడ్ మొత్తం కూడా వస్తూ ఉంది పాపం. ఇద్దరు డ్రింక్ చేశారండి, అలా అయితే జరిగింది. ఇంకా ఫైనల్గా అక్కడ నుంచి ఇక గుడికొల్లో వచ్చాము కదా, నాన్ వెజ్ ఏం తినలేదు. సండే కాబట్టి నాన్ వెజ్ తిన్నామన్నారు కానీ నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి వస్తే తినండి, అందువల్ల వెజ్జే తీసుకున్నాం. అన్నము పప్పు చపాతి ఇవన్నీ కూడా తీసుకున్నాం అన్నమాట. నాకేంటంటే అసలు వెళ్ళొచ్చాను కదా అంత దూరము, పైగా బాగా రెడీ అయ్యేసరికి నా వల్ల కాలేదన్నమాట, ఒక టయర్డ్ అయిపోయింది, చాలా ఇబ్బంది అయిపోయింది అనమాట. అంటే తినడానికి కూడా అస్సలు కాలేదు, ఆకలి అవుతుంది కానీ తినమంటే తినడానికి కాలేదన్నమాట. సో ఇంకా కప్స్ అన్నీ ఇచ్చారు, టేస్ట్ కూడా అంతగా ఏం నచ్చలేదన్నమాట. నాకు ఈ ఒక్క హోటల్లోనే వస్తుందండి ఫుడ్ అయితే తిరుపతిలో, కానీ ఇప్పుడు ఏంటంటే పప్పు అసలు టేస్టే లేదు, పచ్చళ్ళు అన్నీ అయిపోయాయి. 2:33 అయిపోయిందండి మేము వచ్చేసరికి. ఇంకా ఇక్కడ కెమెరా సెట్ చేసుకుంటూ ఉన్నాం, ఎడ సైడ్ పెట్టాలి ఏంటి అనేది. సో ఎక్కడ పెట్టాలన్నా కూడా క్లారిటీ సరిగ్గా రాలేదన్నమాట, ఎందుకంటే అటు సైడ్ ఎండ ఎక్కువగా ఉంది. ఈ రూమ్లో కూర్చున్నాం వేడిగా ఉందని చెప్పి ఆ గ్లాస్ అనేసి ఉంది కదా, గ్లాస్కి ఎండ కొడుతూ ఉంటే అటు సైడు ఏసీ వేసుకొని కూర్చున్నాం. ఇంకా ఎలాగో వచ్చినంత వచ్చిందండి, నా బర్త్డే అయితే ఇలా జరిగిందనమాట. నేను ఉన్నదాంతోనే సింపుల్గా జరుపుకున్నాం. మా వారేంటంటే కారులో డెకరేట్ చేసి సర్ప్రైజ్ చేయాలి అని అనుకున్నాడు, అది ఫోన్లో చెప్తుంటే నేను విన్నాను. ఇంకా నేను వినేశాననేసి తను ఎందుకులేను అనుకున్నాడు. పైగా ఏంటంటే కార్లో ఉండే అంటే మనం బ్యాక్ సైడ్ డెకరేట్ చేస్తారు కదా, అక్కడ మనం కేక్ కటింగ్ అంటూ మనం కిందకి దిగితే ఇప్పుడు వేడి ఎక్కువగా ఉందండి, ఆ వేడికి ఎండ దెబ్బ కొడుతుందన్నమాట. అందుకోసమే ఇంకా ఇది మరుసటి రోజు నేను వీడియో అనేది రికార్డ్ చేశాను. అప్పటికే నాకు ఇంకేంటంటే కొద్దిగా వాటర్ అనేది అటు సైడ్ తాగాను కదా, చేంజ్ అయిపోయింది, గొంతు మొత్తం కూడా పెయిన్గా ఉందన్నమాట, జలుబు స్టార్ట్ అయింది. సో ఎక్కడ వాటర్ నాకైతే వంటవండి. సో ఇంకా అప్పటికే ఫీవర్ కొద్దిగా స్టార్ట్ అయిందనమాట. ఇంక ఫైనల్గా ఇలా అయితే ఎంజాయ్ చేసాం, కేక్ మొత్తం మా వారైతే పూసేశారు. సో మీ అందరూ బ్లెస్ చేయండి. కొంతమంది మా ఫ్రెండ్స్ మా బంధువులు కొంతమంది నన్ను విష్ చేస్తారండి, అంటే గుర్తుపెట్టుకొని వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా అయితే ఇలా ఎంజాయ్ చేసాం. ఇదైతే కూల్ కేక్ అండి, ఈ కూల్ కేక్ తినడం వల్ల ఇంకా ఎక్కువ అయిపోయిందనమాట జలుబు. అయితే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం, మేమే ముగ్గురం ఉన్నాం కాబట్టి ముగ్గురం ముందు కూర్చొని కేక్ కట్ చేసుకున్నాం. పిక్స్ అనేవి కొద్దిగా కష్టమైపోయింది అనమాట, తీసేవాళ్ళు లేకపోయారు. మళ్ళీ వీడియోలో నుంచి కొన్ని కొన్ని ఫొటోస్ అనేవి కట్ చేసుకున్నాను. సో ఫైనల్గా అయితే అక్కడే కట్ చేసుకున్నాం అనుకున్నామండి, అంటే హోటల్స్లోనే మళ్ళీ ఎందుకులే అని చెప్పి. అంటే మనకే సపరేట్ క్యాబిన్ లాగా ఉంటే అక్కడ కట్ చేసుకోవచ్చు, హోటల్స్లో స్పెషల్గా ఉంటుంది కదా అక్కడ, కానీ అలా లేదనమాట అక్కడైతే. సో నార్మల్గా తినేసి ఇంటికైతే వచ్చేసాం. లుక్ అనేది ఎలా ఉందనేది కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా వీడియో అయితే ఇదే అండి, మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.